ప్రత్యేకంగా మొదటిసారి తల్లి కాబోతున్న అమ్మాయిలు లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయని అడుగుతూ ఉంటారు. అప్పటికీ ఒకసారి నార్మల్గా డెలివరీ అయిన స్త్రీలకు కొంత అనుభవం ఉంటుంది. పెయిన్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయని చెబుతూ ఉంటారు. కానీ మీకు తెలుసా, అందరికీ ఒకే పద్ధతిలో లేబర్ పెయిన్స్ మొదలు కావు, ఉండవు కూడా. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ అనేది ఏ ఒక్క స్త్రీకి ఒకే రకమైన అనుభవం మిగిల్చి వెళ్లదు. ఈ వీడియోలో లేబర్ పెయిన్స్ గురించి తమ తమ అనుభవాలు పంచుకున్నారు కొందరు స్త్రీలు. ఒక సోదరి తన లేబర్ అనుభవాన్ని మాకు ఈమెయిల్ చేశారు. నా మొదటి ప్రెగ్నెన్సీలో లేబర్ నొప్పులు మొదలైనప్పుడు అవి అసలు నొప్పులా, లేదంటే లేబర్కి ముందర కొన్ని వారాల ముందు వచ్చే ఫాల్స్ పెయిన్సా, ఈ రెండింటిలో ఏదో తెలియలేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా డ్యూడేట్కి 3 వారాల టైం ఉంది. పొత్తి కడుపులో అప్పుడప్పుడు వచ్చిపోయే నొప్పులు మొదలయ్యాయి. బుక్స్లో చదివినట్టు నడుములో రేడియేట్ అయ్యే పెయిన్, అలాగే పొట్ట మొత్తం పైనుంచి క్రిందకు వచ్చే నొప్పులు లేవు. అప్పుడు హాస్పిటల్కి వెళితే లేబర్ మొదలైందని చెప్పి ఇంటికి పంపారు. ఆ తర్వాత వారం రోజులకు కానీ అసలు లేబర్ పెయిన్స్ మొదలు కాలేదు, డెలివరీ నార్మల్గా అయింది. ఇంకో సోదరి తన లేబర్ గురించి ఇలా రాస్తున్నారు. నెలసరి పోలిన నొప్పుల్లాగా ఉంటాయని అందరూ చెబుతూ ఉంటారు, కానీ అంతకంటే 1000 రెట్లు పెయిన్స్ నేను అనుభవించాను. అవి కూడా లోయర్ బ్యాక్లో. నొప్పి వచ్చిన ప్రతిసారి నడుములో కండరాలన్నీ గట్టిగా పిండి వదిలిన ఫీలింగ్, నెమ్మదిగా రిలీఫ్ ఇచ్చి మళ్లీ మొదలు. బ్యాక్ లేబర్ అని చదివాను, కానీ ఇంత భరించలేనంత ఉంటుందని అప్పుడే తెలిసింది. లేబర్ పెయిన్స్ గురించి ఇంకో సోదరి ఇలా రాస్తున్నారు. పీరియడ్ నొప్పులు మాదిరిగా ఉన్నాయి. పొట్టలో ఎవరైనా కత్తి పెట్టి పొడిస్తే ఎలా నొప్పొస్తుందో అలా అనిపించింది. ఎపిడ్యూరల్ ఇచ్చినాక పెయిన్స్ నుంచి కొంత రిలీఫ్ వచ్చింది. ఇది ఆసక్తికరమైన మరో అనుభవం. పీరియడ్ పెయిన్నే అబ్బా అని తట్టుకోలేం కదా. అలాంటి ఒక్కో పెయిన్ ఒక్కో 1000000 రెట్లు ఎక్కువగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఒక్కో లేబర్ పెయిన్. పొట్ట అంతా మెలిపెట్టినట్టు. కేవలం బేబీ మాత్రమే కాదు, పొట్టలో భాగాలన్నీ బయటకు వచ్చేటందుకు పుష్ చేసినట్టు ఉంటుంది. సముద్రపు అలలు ఎలాగైతే వేరువేరు ఇంటెన్సిటీతో వస్తాయో అట్లా ఉన్నాయి. మొదట కాస్త ఓర్చుకోగలిగే స్థాయి నుంచి అత్యంత తీవ్రమైన స్థాయికి. నాకు తెలిసి లేబర్ నొప్పుల్లాంటి నొప్పి మరి ఏది ఉండదేమో. ఒక్కో పెయిన్ ఇంటెన్సిటీ తట్టుకుంటూ వాటిని భరిస్తూ ఒక పక్క గొంతు తడారిపోతుంటే, పెయిన్ వచ్చినప్పుడల్లా అది తట్టుకునేందుకు పక్కన అమ్మ చేతిని ఫ్రాక్చర్ చేసేలా గట్టిగా నొక్కేస్తూ, ఇలా 14 గంటల లేబర్ తర్వాత నెల రోజులు మోషన్ కాకుండా ఒకేసారి ఇంత మొత్తంలో మలం విసర్జించిన ఫీలింగ్లా అనిపించింది. నొప్పి, హీట్, పిండేసినట్టు ఉండటం, ఇవన్నీ మనం లేబర్ గురించి చెప్పేందుకు సరిపోవేమో అనిపించింది. విచిత్రం ఏంటంటే, లేబర్ నొప్పులు పడి నార్మల్గా డెలివరీ చేసిన స్త్రీ ఆ తర్వాత ఆ పెయిన్స్ ఎలా ఉంటాయని అడిగితే వాటిని సరిగ్గా డిస్క్రైబ్ చేయలేదు. ఒక్కసారి డెలివరీ అయిపోగానే గాల్లో కలిసిపోయినంత తేలిగ్గా అనిపిస్తుంది. హ్యాపీ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ టు యూ. HMB లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.